సిద్దిపేట జిల్లా కొండపక్క గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కనకయ్య. మన ముద్దుల కనకన్న అన్నగారిని మేమందరం యువకులం ప్రోత్సహించడం జరిగింది. దానికి అన్నగారు కూడా సరే అని ముందుకు రావడం, వారికి మేము అందరం యువకులం వెన్నుంటి ముంగట నడిపించడానికి మేము అందరం ముందుకున్నాం. ఎందుకంటే గతంలో ఆయనే అనుభవం ఉన్న మనిషి, ఎంపీగా 5 సంవత్సరాలు చేసినటువంటి మనిషి కాబట్టి ఎక్కడి నుండో వచ్చి ఊళ్ళో లేకుండా ఎవరో బయట వాళ్ళు వచ్చి రాజకీయం చేసడం వద్దు. మనకు ఊరు మనిషే కావాలి, మన దగ్గరనే ఉంటాడు. ఏ రాత్రి అయినా ఏ పగలైనా పిలిస్తే పలికేటటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తే మనకు కావాలి అనే ఉద్దేశంతో అన్నగారు మేమందరం బలపరచడం జరిగింది. కొండపాక గ్రామ ప్రజలకు మనం చేయనది ఏంటంటే, పంచాయతీ ఎలక్షన్లలో నేను మీకు సేవ చేయడం కోసం మీ ముందుకు వస్తున్నా. గతంలో 2001 నుంచి 2006 వరకు కూడా మండల పరిషత్ అధ్యక్షుడిగా చేసినటువంటి అనుభవం ఉన్నది. మండలంలో కానీ ఏ శాఖల నుంచి కానీ ఏ విధమైన ఫండ్స్ వస్తాయో నాకు అన్ని విధాలా తెలుసు. గ్రామం చాలా రోజుల నుంచి కూడా పైన పెద్దలు కేసీఆర్ గారు ఆశీస్సులతో నిధులు వచ్చినా పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరందరూ మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించాలని ఎందుకు కోరుతున్నానంటే, గ్రామంలో ఈరోజు చాలామంది యువకులు ఉన్నారు, నిరుద్యోగ సమస్యపై చాలామంది వెనుకబడి ఉన్నారు. వాళ్ళకు కూడా మన స్కూల్లో ఉన్నటువంటి కంప్యూటర్ ల్యాబ్ను కూడా మనము ముందుకు తీసుకుపోయి వాళ్ళను ట్రైనింగ్ చేయడం కోసం వాళ్ళకు అవకాశం కల్పించాలని నా మనసులో ఉన్నది. అలాగే మన గ్రామానికి కూడా అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేయడం, అలాగే లైబ్రరీలో మనము ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అందుబాటులోకి తీసుకురావాలని నా మదిలో ఉన్నది. ఇంకా చాలా విషయాలు కొండపాక గ్రామాన్ని మంత్రి గారు హరీష్ రావు ప్రత్యేక శ్రద్ధతో ముందుకు తీసుకుపోవాలని ఆయన అనుకుంటాడు. నిధులు ఇవ్వడానికి పైన పెద్దసారు కేసీఆర్ గారు కూడా ఎన్ని నిధులు అంటే అన్ని నిధులు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా కేసీఆర్తో నాకు ఉన్నటువంటి సాన్నిధ్యం కానీ గతంలో నుంచి 2001 నుంచి ఆయనతో కలిసి పనిచేసిన నన్ను ప్రత్యేకంగా గుర్తించేటువంటి పెద్దలు కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ నాకు అన్ని విధాలా సహకరించడానికి వాళ్ళు ముందున్నారు. కాబట్టి గ్రామాన్ని అన్ని విధాలా, గతంలో ఏ గ్రామం అయితే లేదో ఇప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలో ఇబ్రహీంపూర్ ఆదర్శ గ్రామం ఎలాగైతే ఉందో అలాగనే కొండపాకను తీర్చిదిద్దడం కోసము నేను కృషి చేస్తా. అలాగే మన కొండపాకలో ఉన్నటువంటి బతుకమ్మ చెరువును మినీ ట్యాంక్ బండ్గా చేయడానికి అన్ని విధాలా నేను సహకరిస్తా. గ్రామస్తులు అన్ని విధాలా సహకరించి నాకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నా.